పోయినల 23వ తారీఖు జూన్ ఉమ్మడి జిల్లా భోనగిరి నుండి ఈ యాత్ర ప్రారంభమై మళ్ళీ ఉమ్మడి జిల్లాలో సూర్యాపేట కొత్త జిల్లాలో తుంగతుర్తిలో మొదటి విడత ముగింపు సభ మరి ఈ 13 రోజుల రాష్ట్ర నాయకత్వానికి లక్ష్మణ్ గారికి గాని ఈ సభల్లో కేంద్ర మంత్రులు రాష్ట్ర శాసనసభ్యులు అనేక మంది పెద్దలు ఈ యాత్రలో పాల్గొనడం జరిగింది ఏదైతే ఈ 4 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం 100కు 100% మేనిఫెస్టోను అమలు చేసిన ప్రభుత్వంగా గొప్పలు చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వానికి ఈ యాత్ర ద్వారా 100కు 100% ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా ఎన్నికల్లో చెప్పిన హామీలను అమలు చేయని ప్రభుత్వంగా ఈరోజు యాత్రలో భారతీయ జనతా పార్టీ అనుభవం. ఈరోజు ప్రధానంగా ఈ యాత్ర ముగింపు సభ మొదటి విడత ముగింపు సభ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఇక్కడున్న ఎమ్మెల్యే, ఇక్కడున్న పార్లమెంట్ సభ్యుడు, ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి నేను ప్రశ్నిస్తున్నాను. ఈ 6 అంశాల మీద మీకు మీరు సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మీరు 100కు 100% మేనిఫెస్టోను అమలు చేసిన ప్రభుత్వం అయితే ఈ రాష్ట్రంలో ఎన్నికల కన్నా ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే 112,000 ఉద్యోగస్తులు ఆంధ్రాకి వెళ్ళిపోతారు, ఖాళీలు ఏర్పడతాయి, తక్షణమే నిరుద్యోగులైన యువకులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పింది వాస్తవం కాదా నేను అడుగుతున్నాను. కానీ 4 సంవత్సరాలు పూర్తయింది, 25,000 ఉద్యోగాలు కూడా మీరు రిక్రూట్మెంట్ చేయలేదు. ఈ 4 సంవత్సరాల్లో 50,000 ఖాళీలు ఏర్పడ్డాయి. ఈరోజు 10 జిల్లాలు 31 జిల్లాలుగా మరియు పరిపాలన ప్రజల ముందుకు తీసుకుపోతామని చెప్పారు. కానీ 100,000 కొత్త ఉద్యోగాలు ఈరోజు రెవెన్యూ శాఖలో కానీ, కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీల్లో కానీ, మండలాలను పెంచడం జరిగింది, రెవెన్యూ డివిజన్లను పెంచడం జరిగింది, 10 జిల్లాలను 31 జిల్లాలుగా చేయడం జరిగింది. అదనంగా 100,000 ఉద్యోగాలు ఈరోజు ఖాళీలు ఉన్నాయి, రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడగానే వచ్చే ఉద్యోగాలు 112,000, ఈ 4 సంవత్సరాల్లో ఏర్పడ్డ ఖాళీలు 50,000. ఈరోజు కొత్తగా ఏర్పడ్డ జిల్లాల ద్వారా పరిపాలన కోసం 100,000 ఉద్యోగాలు అంటే 262,000 ఉద్యోగాల్లో 25,000 ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేసినారు. ఇది నిరుద్యోగులైన యువకులను మోసం చేసిన ప్రభుత్వం కాదా? మీకు 5 సంవత్సరాలు అధికారం ఇచ్చినరా? లేకపోతే ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 58-60 సంవత్సరాలు అధికారం ఇచ్చిందా? నేను అడుగుతున్నాను. ఎన్నికల మేనిఫెస్టోలో 4 సంవత్సరాల్లో 25,000 ఉద్యోగాలు ఇస్తే ఈ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేసిన ప్రభుత్వం అని నేను ఈ సభ ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. అదే కాదు, దళితుల ఓట్ల కోసం ఎన్నికల కన్నా ముందు భూమి లేని వాళ్ళందరికీ 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు. కానీ ప్రారంభించడం జరిగింది తప్ప ఆ పథకం అమలు జరిగిందా? ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న జగదీశ్వర్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తున్నాను. ఎంతమందికి ఈ నియోజకవర్గాల్లో ఈ జిల్లాలో దళితులకు భూమి లేని వాళ్లకు 3 ఎకరాల భూమి ఇచ్చినారు? దళితులను మోసం చేసిన ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నాను. అదే కాదు, ఎన్నికల తర్వాత గిరిజనులకు కూడా ఇస్తామన్నారు. అంటే భూమి లేని నిరుపేదల కల ఈ 4 సంవత్సరాల్లో కాదు 5 సంవత్సరాల్లో కూడా నెరవేరలేదు, ఆ వర్గాలను మోసం చేయడం జరిగింది. అదే కాదు, ఇండ్లు లేని వాళ్ళు, మీ అందరికీ తెలుసు 2014 ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వం అది 2 బెడ్రూమ్ల ఇల్లు, ఆ ఇల్లు కూడా మరి ఇద్దరు కొడుకులు అత్త మామ తల్లిదండ్రులే కాకుండా అల్లుడు బిడ్డొస్తే కూడా ఇబ్బంది ఉండని విధంగా ఇల్లు నిర్మాణం చేస్తామన్నారు. కానీ ఈ రాష్ట్రంలో 4 సంవత్సరాల్లో 200,000 ఇండ్లు మంజూరిస్తే 10,000 మంది కూడా ఈరోజు సొంత ఇల్లు కల నెరవేరంది వాస్తవం కాదా? ఈరోజు 200,000 ఇండ్లు 5 సంవత్సరాల్లో కడితే మీ సమగ్ర సర్వేలో 25,000 మందికి ఇండ్లు లేని వాళ్ళు ఉన్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది వాస్తవం కాదా? అంటే
పన్నెండు పంచవర్షీయ ప్రణాళికలు కావాలి. అంటే ఈరోజు నిజంగా తెలంగాణ ప్రభుత్వం అధికారంలో ఉంటే నిజంగా ఇల్లు కావాలనుకునే కల 60 సంవత్సరాల్లో కూడా నెరవేరని పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది. ఈరోజు ఇల్లు లేని వాళ్ళను కూడా మోసం చేయడం జరిగింది. నియోజకవర్గానికి 100,000 ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు, మనందరికి తెలుసు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయని ప్రభుత్వం కాదా నేను అడుగుతున్నాను. ఏ నియోజకవర్గానికి 100,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినారని నేను అడుగుతున్నాను. అదే కాదు, 100,000 రూపాయల రుణమాఫీ చేస్తాం ఒకేసారి అన్నారు. 4 విడతలుగా చేయడం వల్ల ఈరోజు రైతుల టైటిల్ డీడీ బ్యాంకులో ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న వడ్డీ రాయితీ కూడా వర్తించలేదు. అదే కాదు, ఈరోజు ఇంకా వడ్డీ కట్టలేక పాస్బుక్లు టైటిల్ డీడీలు బ్యాంకులో ఉన్నాయి, కొత్తగా రుణాలు పొందే పరిస్థితి లేదు. అంటే ఇచ్చిన హామీలు ఇది అమలు చేసిన ప్రభుత్వం అని నేను అంటున్నాను. 100% అమలు చేసిన ప్రభుత్వం. మరి ఈ ఎన్నికల మేనిఫెస్టో అంటే ఇవి ప్రధానంగా మీరు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలా కాదా అని నేను ఇక్కడున్న జగదీశ్వర్ రెడ్డి గారిని, ఇక్కడున్న కిషోర్ బాబును, అదే కాదు ఇక్కడున్న పార్లమెంట్ సభ్యుడు బూర నర్సయ్య గౌడ్ను ప్రశ్నిస్తున్నారో, దీనికి మీరు సమాధానం ఏం చెప్తారని నేను అడుగుతున్నాను. అదే కాదు, గత 2 సంవత్సరాల నుండి 2016లో ఏదైతే కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది, దాని ద్వారా నీళ్లు వస్తాయని ఈ నియోజకవర్గ ప్రజలనే కాకుండా ఈ జిల్లా ప్రజలను సూర్యాపేట కానీ, తుంగతుర్తి కానీ, విబులాపురం వరకు, మోతె వరకు, కోదాడు కానీ, నకరకల్ మూసి వరకు నీళ్ళు వస్తాయని చెప్తున్నారు. ఇది ఒట్టి బూటకం అని నేను ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా ఈరోజు తుంగతుర్తిలో ఉంది. ఈరోజు ఈ సభ ద్వారా నేను తెలంగాణ ప్రజలకు, ఈ జిల్లా ప్రజలకు, తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు, ప్రజల పక్షాన ఉండాల్సిన ప్రతినిధులు ఈరోజు ఎవరి పక్షాన ఉన్నారయ్యా అని నేను అడుగుతున్నాను. నిజంగా కాళేశ్వరం మేడిగడ్డ ద్వారా నీళ్ళు వస్తాయని మీరు కొన్ని సొంత పత్రికలు, కొన్ని భజన పత్రికలు రోజు లేస్తే కాళేశ్వరం మేడిగడ్డ గురించి ఈరోజు అద్భుతమైన ప్రాజెక్ట్ అంటున్నారు. ఇక్కడికి ఈ జిల్లాకు హరీష్ రావు గారు వచ్చిన సందర్భంలో మోతకు పోతే కోదాడికే మొదటి ప్రాధాన్యత, కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తయితే. సూర్యాపేటకు పోతే సూర్యాపేట కథ, అదే కాదు తుంగతుర్తికి వస్తే తుంగతుర్తి, పెద్దపల్లికి పోతే పెద్దపల్లిలో కాళేశ్వరం మేడిగడ్డ. ఈరోజు కానీ మేడి తెలవనాయనే ఈ జిల్లా మంత్రి, వ్యవసాయం అంటే తెలవనాయనే ఉన్న 4 ఎకరాలు పాలకిచ్చి నాగారంలో 5 ముగ్గురు అన్నలు ప్రభుత్వ బంగ్లాకు చేరినారు. ఏం చేస్తున్నారంటే అవినీతితో సంపాదించిన జగదీశ్వర్ రెడ్డి గారి సంపాదనను దాచడానికి బంగ్లాలో ఉంటున్నారు తప్ప ఈ నియోజకవర్గ రైతాంగం గురించి ఒక్కరోజన్నా ఆలోచించినారా అని నేను అడుగుతున్నాను. నిజంగా ఈరోజు మీకు చీము నెత్తురుంటే ఈ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కోసం గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తెచ్చి ఏదైతే వర్ధన్నపేట ఆఖేరు నుండి 62 కిలోమీటర్లు ప్రధాన కాలువ, అదే కాకుండా 69, 70, 71 డిస్ట్రిబ్యూటర్ విబులాపురం వరకు నేను శాసనసభ్యునిగా ఆ రోజు 3 ప్రధాన హామీలు ఇవ్వడం జరిగింది ఈ తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు. ఒకటి, నేను గెలిచిన 2 సంవత్సరాల్లో ఎస్ఆర్ఎస్పి కాలువల పనులు ప్రారంభిస్తానని చెప్పడం జరిగింది. 99లో గెలిస్తే 2001లో టెండర్లు పిలవడం జరిగింది, పనులు ప్రారంభమైనాయి, కాలువలు పూర్తయినాయి, దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు డిస్ట్రిబ్యూటర్లు పూర్తి చేసినారు. కానీ ఈరోజు పోచంపాల్లో నీళ్లుండి, ఎల్లంబిలో నీళ్లుండి 2016లో 2 లక్షల ఎకరాలను నీళ్లుండి నీళ్లు దేని అసమర్థులు పార్లమెంట్ సభ్యుడు బూర నర్సయ్య గౌడు, ఇక్కడున్న కిషోర్ బాబు, జగదీశ్వర్ రెడ్డి కాదా నేను అడుగుతున్నాను. ఈ నియోజకవర్గ ప్రజలు మర్రి కుంటతొండ వెలిశాల గ్రామ పంచాయతీ, అక్కడున్న ఒక రైతు దయాకర్ రావు వరంగల్లు పాలకుర్తి దాకా, మరి బయన్నవాగు దాకా నీళ్ళు వచ్చినాయి. మన ప్రాంతానికి ఎప్పుడు నీళ్ళు వస్తాయంటే
రైతు నువ్వెవరితోని మాట్లాడుతున్నావు, నేను ఎమ్మెల్యే నాతోని మాట్లాడుతా ఉన్నావు అంటే నీ మాయముంతలేనాయనవు, నీ నియోజకవర్గంలో పుట్టలేదు, నువ్వు ఎమ్మెల్యేతో అంటే నీళ్లు తేవలసిన బాధ్యత నీ మీద ఉందంటే తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో ఒక గిరిజన రైతు మీద కేసు పెట్టిన చరిత్ర ఇక్కడున్న శాసనసభ్యునిది కాదా నేను అడుగుతున్నాను. 2016లో 2 లక్షల ఎకరాల భూమి ఎండిపోతే ఈ నియోజకవర్గ రాజకీయాలకు అతీతంగా రైతులు రోడ్డు మీదకి వస్తే భారతీయ జనతా పార్టీ రైతు బాట పట్టడం జరిగింది. అదే కాదు దీక్షలు చేయడం జరిగింది. ఆ రోజు 2016లో ఏం చెప్పినారు, మార్చిలో కాదు డిసెంబర్లో ఇస్తామన్నారు. 2016 డిసెంబర్ పోయింది, మళ్ళీ ఏమన్నారు జూన్ జూలైలో ఇస్తామన్నారు. 2017 జూలైలో కూడా మనం అనేక సందర్భాల్లో పత్రికల ద్వారా నేను అడిగినాను, అడిగితే 2017 డిసెంబర్లో ఇస్తామన్నారు. 2017 డిసెంబర్ పోయింది, మీ అందరికీ తెలుసు జూన్లో ఇస్తామని చెప్పారు, జూన్ పోయింది, ఈరోజు జూలై 6వ తారీఖు. అంటే ఈరోజు ఏదైతే చివరి ప్రాంతం ఈరోజు విమలాపురం వరకు సూర్యాపేట జిల్లా కోదాడు కానీ సూర్యాపేట కానీ తుంగతుర్తి కానీ ఇక్కడికి నీళ్లు రావాలంటే ఈరోజు మాయమాటలు చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ జూన్ పోయిన తర్వాత డిసెంబరో ఎన్నికల తర్వాత తేదీలు పెడతారో తెలియదు. కానీ ఈరోజు కాళేశ్వరం మేడిగడ్డ ద్వారా ప్రాజెక్టులో నీళ్ళు వస్తాయని రోజు పత్రికల ద్వారా 100 అబద్ధాలు ఆడితే అబద్ధం కూడా నిజమవుతుంది అన్నట్టుగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ఈ ప్రజాప్రతినిధులు ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నాను, ఈరోజు 80,500 కోట్ల రూపాయలతో కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టులు ఏదైతే ప్రారంభించినారో అది 18 లక్షల పైచిలకు ఈరోజు కొత్త ఆయకట్టు, 335,000 ఎకరాలు స్థిరీకరణ. అదే కాకుండా హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కానీ పరిశ్రమల కోసం కానీ దారి పొడుగున పైప్ లైన్లు ఉన్న దగ్గర డ్రింకింగ్ వాటర్ కోసం కేటాయింపులు జరిగినాయి. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏదైతే 2017లో ఈనాడు పత్రికల్లో ప్రాజెక్ట్ రిపోర్ట్ మొత్తం కూడా రావడం జరిగింది, ప్రధాన పత్రికల్లో అన్ని పత్రికల్లో ఎక్కడ కూడా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు సంబంధించిన 440,000 ఎకరాలకు సంబంధించిన 2 రిజర్వాయర్స్ మాత్రమే ఉన్నాయి. ఒకటి బయన్నవాగు 4.5 TMC అంటే 1 TMC కూడా కాదు. అదే మాదిరిగా బైలారం రిజర్వాయర్ ఉంది, అది కూడా 0.997 TMC, 1 TMC కూడా కాదు. కానీ దీని కింద 257,000 ఎకరాలు సేద్యం కావాల్సిన అవసరం ఉంది. ఏ రకంగా సేద్యం అవుతాయి? ఈరోజు పోచంపాడులో ఎల్ఎంబిలో నీళ్లుండి ఈ ప్రాంతంలో మీ ప్రభుత్వం నీళ్ళు ఇస్తామంటే వేసుకుంటేనే 90 TMC నీళ్లున్నప్పుడు చివరి ప్రాంతాలకు రావడం లేదు. అందుకే ఈరోజు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావు గారిని నేను ప్రశ్నిస్తున్నాను. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో నేను వైఎస్ఆర్సిపి పార్టీ నుండి అఖిల పక్ష సమావేశానికి ముఖ్యమంత్రి గారి కాడికి రావడం జరిగింది. దయాకర్ రావు గారు తెలుగుదేశం పార్టీ నుంచి రావడం జరిగింది. మీరు టిఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ నుంచి రావడం జరిగింది. ఆ రోజు సిపిఐ వెంకటరెడ్డి గారు రావడం జరిగింది. సిపిఐ పార్టీ నుండి సిపిఎం పార్టీ నుంచి నరసింహయ్య రావడం జరిగింది ఎస్ఆర్ఎస్పి 2వ దశ గురించి మాట్లాడడానికి. ఆ రోజు మనం అఖిల పక్ష సమావేశంలో తక్షణమే కాంతాలపల్లి ప్రాజెక్టును మరి టెండర్ పిలవాలి, దాన్ని పనులు ప్రారంభించాలంటే టెండర్లు 10,400 కోట్ల రూపాయలతో కాంతాలపల్లి ప్రాజెక్టును ప్రారంభించ టెండర్లు పిలిచినారు, పనులు ప్రారంభమైనాయి. ఇప్పుడు ఈ వేదిక మీద ఉన్న కిషన్ రెడ్డి గారు, నేను అనేక మంది భారతీయ జనతా పార్టీ నాయకులు ఆ ప్రాజెక్టును వేగవంతం చేయాలి, 2 పంటలకు 7,50,000 ఈరోజు ఏదైతే భూపాలపల్లి కానీ పర్కాలు కానీ నర్సంపేట కానీ మరి అదే మాదిరిగా డోర్నకల్ కానీ మైబాద్ కానీ పాలకుర్తి కానీ వర్ధన్నపేట కానీ అదే మాదిరిగా తుంగతుర్తి సూర్యాపేట కోదాడు నక్కరకల్ వరకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఆ ప్రాజెక్టును ప్రారంభించాలని ఉద్యమాలు చేసినాం భారతీయ జనతా పార్టీగా. మమ్మల్ని ఆ రోజు అరెస్ట్ చేయడం జరిగింది నక్సలైట్లు ఉన్నారనే పేరు మీద. కానీ ఆ ప్రాజెక్టును ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా అలసత్వం వహించి 10,400 కోట్లతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టును 250 కోట్ల పనులు జరిగిన తర్వాత పని ఆపినారు. ఈరోజు కాళేశ్వరం మేడిగడ్డ ద్వారా నీళ్ళు వస్తాయని మీరు చెప్తున్నారు. కాళేశ్వరం మేడిగడ్డ ద్వారా మీరు ఎస్ఆర్ఎస్పి 2వ దశ పైన కానీ 1వ దశ ఈ 7,50,000 ఎకరాలకు
నేను ఏదైతే చెప్తున్నానో మరి ఈ ప్రాజెక్టుకి ఎక్కడన్నా రిజర్వాయర్ నిర్మాణం చేసి నీటి అలాట్మెంట్ చేసినారా అని నేను అడుగుతున్నాను. ఎక్కడ చేయలేదు. ఈరోజు లక్నవరం ఏదైతే కాంతానపల్లి ప్రాజెక్టును పూర్తి చేసి 30 TMC లక్నవరం చెరువును 30 TMC ఆ రోజు దాన్ని ఆధునీకరణ చేయడానికి ప్రతిపాదనలు చేయడం జరిగింది, టెండర్లు పిలవడం జరిగింది. 60 కిలోమీటర్లు కాంతానపల్లి నుండి గీసుకొండ హనుమకొండ నుంచి నర్సంపేటకు పోయే దారిలో ఉన్న గీసుకొండ మండలం దగ్గర ప్రధాన కాలువ దగ్గర అనుసంధానం చేస్తే ఇక్కడ ఈ తుంగతుర్తే కాదు మోతే వరకు కూడా ఈరోజు 7,50,000 ఎకరాలు కాంతానపల్లి ప్రాజెక్టు ద్వారా 2 పంటలకు నీళ్లు వచ్చే అవకాశం ఉంటే ఆ ప్రాజెక్టు కోసం ప్రయత్నం చేయకుండా ఈరోజు ఒక ఆయన విహారయాత్ర మాదిరిగా ఈ మధ్య కాలంలో కాళేశ్వరం మేడిగడ్డ పోయి మందు దాగి వచ్చినారు తప్ప దాని గురించి ఏమన్నా ప్రజలకు ఏం సమాధానం చెప్తారని నేను అడుగుతున్నాను. అంటే ఈరోజు దావతులు చేసుకోవడానికో విహారయాత్రగా చూడడానికి కాళేశ్వరం మేడిగడ్డకు పోవడం జరిగింది జిల్లా మంత్రి ప్రెస్ సోదరులను తీసుకొని పోయి. కానీ ఎలకను ఏమంటారుగా కొండందు ఎలకను పట్టుకొచ్చినట్టుగా ఉంది. అందుకే శాశ్వతంగా ఈ ప్రాంత ప్రజల కోసం నిరంతరంగా గత 35 సంవత్సరాల నుండి ప్రజల ఆలోచన విధానానికి అనుగుణంగా నా రాజకీయ జీవితం కొనసాగుతుంది. ఆ రోజు 2099 ఎన్నికల్లో కూడా చెప్పడం జరిగింది ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు 2 సంవత్సరాల్లో ప్రారంభిస్తామని. అప్పటి వరకు శాంతి భద్రతలు ఇక్కడున్న దామోదర్ రెడ్డి హత్యా రాజకీయాలతో అంతకుముటాకు నాయకునిగా 35 మంది ఆ రోజు తెలుగుదేశం పార్టీ నా కార్యకర్తలను నా అంచెలను హత్యలు చేసిన సందర్భంలో ఒక ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పడానికి ఒకసారి అవకాశం ఇవ్వని ప్రజలను కోరడం జరిగింది. అదే కాకుండా మంచినీటి సమస్య పరిష్కారం కోసం శాంతి భద్రతలను నెలకొల్పడానికి ఎస్ఆర్ఎస్పి కాలువ ప్రారంభించడం అని చెప్పడం జరిగింది. అదే రకంగా ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేసిన మీ బిడ్డ సంకినేని కాదా నేను అడుగుతున్నాను. ఈ నియోజకవర్గంలో ఎక్కడనన్నా బీటీ రోడ్ అయింది అని అంటే, ఎక్కడనన్నా వాటర్ ట్యాంక్ నిర్మాణం జరిగింది అంటే, ఏ తండకన్నా మంచినీటి సమస్య పరిష్కారం అయింది అంటే, ఏ తండకన్నా రవాణా సౌకర్యం అయింది అంటే మీ బిడ్డ సంకినేనా ఈ 60 సంవత్సరాల్లో అయిందా నేను అడుగుతున్నాను. అందుకే ఈరోజు నిరంతరం రాజకీయంగా ప్రజల పక్షాన ఉండి ఈరోజు రాజకీయాల కోసం మాట్లాడడం లేదు జగదీశ్వర రెడ్డి గారు. మీరు ప్రజల పక్షాన ఉండాల్సిన వ్యక్తి. ఈరోజు అభివృద్ధి పేరు మీద అవినీతికి పాల్పడి ఆ అవినీతి డబ్బులతో మీ కిషోర్ కానీ మీరు కానీ గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడున్న పరిపాలన ఏ రకంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడున్న శాసనసభ్యుడు ఛత్తీస్గఢ్లో దొంగ నోట్లు దొరికితే ఇక్కడున్న కిషోర్ బాబు పేరే పత్రికల్లో ప్రధానంగా వస్తుంది. నయీం అంతకముఠా 1,000,000 ఎకరాలు పేద వర్గాల వారి అన్ని వర్గాల వారిని కొల్లగొట్టారని అంటే నయీం అంచాడు కిషోర్ బాబు అని వస్తుంది. ఈరోజు బ్రాండ్ షాప్ ఇక్కడున్న బ్రాండ్ షాప్ల పరిస్థితి మీ అందరికీ తెలుసు. బ్రాండ్ షాప్ పక్కకే బెల్ట్ షాప్ ఈరోజు MRP కన్నా 20 రూపాయలు ఎక్కువ అమ్మించి ముడుపులు చేకరించే పనిలో ఉన్నాడు కిషోర్ బాబు. వాస్తవం కాదా నేను అడుగుతున్నాను. అదే కాదు ఈరోజు మీరందరూ కూడా గమనించాలి, ఏదైతే ముఖ్యమంత్రి గారు అక్టోబర్ సూర్యాపేట పట్టణానికి రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ప్రతి తండాకు 10 లక్షలు గ్రామ పంచాయతీకి 15 లక్షలు ఇస్తే ఈరోజు ప్రతి మండలంలో ఒక కాంట్రాక్టర్కి ఇచ్చి సర్పంచ్ చేయాల్సిన పనులను 10% కమిషన్కు ఈరోజు కాంట్రాక్టర్లకు అమ్ముకున్నది ఈరోజు వాస్తవం కాదా ఈ నియోజకవర్గంలో అడుగుతున్నాను. అంటే ఈరోజు MLA ఈరోజు మంత్రి ఈరోజు ముఖ్యమంత్రి ఇచ్చిన పనులను అమ్ముకునే కార్యక్రమంలో ఉన్నారు. అందుకే నేను అడుగుతున్నాను, మీరు ప్రజల పక్షాన ఉన్నారా అని అనటానికి ఇవన్నీ నిదర్శనం అని అడుగుతున్నాను. ప్రజల పక్షాన ఉన్నారా దోసుకోవటానికి అని. రెండో విషయం చివరిగా నేను ఈ సభ ద్వారా నేను ఒకటి ఇప్పటికే ప్రతిపక్ష బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది, రాష్ట్ర అధ్యక్షుని కూడా అనేక సందర్భాల్లో దృష్టికి తీసుకుపోయాను. ఈరోజు కాంతానపల్లి ప్రాజెక్టును పూర్తి చేయాలి. లేదు అనంటే మేడిగడ్డ కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు ద్వారా ఈ తుంగతుర్తి సూర్యాపేట కోదాడుకు నకరకల్లుకు నీళ్లు వస్తాయని చెప్పేది మీరు వాస్తవం కాదు. నేను అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయండి, భారతీయ జనతా పార్టీ వస్తుంది, నీటి నిపుణులను పిలవండి, దీనికి సంబంధించిన ఇంజనీర్లను పిలవండి, ఈ జగదీశ్వర రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను. ఒకవేళ నీళ్లు వస్తాయని కాళేశ్వరం మేడిగడ్డ ద్వారా సగటు వర్షపాతం పడ్డప్పుడు ఈ తుంగతుర్తికి 2 పంటలకు నీళ్లు వస్తాయని మీరు రుజువు చేస్తే ఈ జిల్లాకు సూర్యాపేటకు కానీ
ఈ రెండు నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేయదు, తెలంగాణ రాష్ట్రానికి మద్దతిస్తాం. కానీ నీళ్లు రావు, కాంతాలపల్లి ప్రాజెక్టు పూర్తయితేనే వస్తాయి అని నేను రుజువు చేస్తాను. మీ రాష్ట్ర అధ్యక్షుని కేసీఆర్ గారితో ప్రకటన చేపియండి అని నేను ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను. ఈరోజు ఒక్కటే, రాష్ట్ర అధ్యక్షుణ్ణి ఈరోజు ఏదైతే శాసనసభ పక్ష నాయకులు మాట్లాడుతున్నప్పుడు ఇది వాస్తవం, కాంతానపల్లి ప్రాజెక్టు పూర్తయితేనే నీళ్ళు వస్తాయి. ఒకవేళ నీళ్లు కాళేశ్వరం మేడిగడ్డ ద్వారా మేము రావని రుజువు చేస్తాం. కేసీఆర్ గారిని ఒప్పించి ఇక్కడ తెలంగాణ ఈ రెండు సీట్లలో మీరు సూర్యాపేట తుంగతుర్తిలో పోటీ చేయరా, చేయము అని అంటే మీరు నీళ్లు వస్తాయని మీరు రుజువు చేస్తే మేము పోటీ చేయము. ఈ సవాల్ను స్వీకరించు. దమ్ముంటే జగదీశ్వర్ రెడ్డి గారు నీ చిల్లర మల్లర నాయకత్వంతో గత 2 సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి చెప్తున్నాను, కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు ద్వారా నీళ్లు రావు అని. కానీ నువ్వు మాట్లాడడం లేదు, మూగవాణిగా నటిస్తున్నావు. అందుకే నేను ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నాను, నీకు దమ్ము ధైర్యం ఉంటే మా అధ్యక్షుడు, మా రాష్ట్ర పార్టీ శాసనసభ పక్ష నాయకుడు కూడా ఈ సవాల్ను స్వీకరించి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాడు. నీకు దమ్ముంటే మీ కేసీఆర్ గారిని ఒప్పించి ఆ ప్రకటన చేయమని, దమ్ముంటే జగదీశ్వర్ రెడ్డి గారిని నేను అడుగుతున్నాను. అంటే ఈరోజు ప్రజలను మభ్యపెట్టడానికి, ఈరోజు ప్రజల పక్షాన ఉండాల్సిన జగదీశ్వర్ రెడ్డి గారు ఈరోజు ప్రజల పక్షాన లేకుండా, మీ అందరికీ తెలుసు ఈ జిల్లాలో జిల్లా ప్రజలందరికీ తెలిసిన విషయం, వీరికి మొదటిసారిగా విద్యాశాఖ మంత్రి ఇచ్చినాడు. నేను నిజంగా ఈ జిల్లాలో ఈ జిల్లా బిడ్డగా, నేను మన విద్యాశాఖ మంత్రి ఎప్పుడు రాలేదు, అంత పెద్ద శాఖ జగదీశ్వర రెడ్డి గారికి వచ్చింది. మన ఉమ్మడి జిల్లా స్వరూపమే మారిపోతుంది. సూర్యాపేటలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాల, మరి అనేక రకాలుగా సూర్యాపేట జిల్లా అభివృద్ధి చెందుతుంది అనుకున్నాం. కానీ వారు సాధించిన ఘన విజయం ఏందంటే, కోట్లాది రూపాయలు తీసుకొని ఏసీబీకి ట్రాప్ అయిన డిఈఓను వీరి విద్యాశాఖ మంత్రిగా ప్రమోషన్ ఇచ్చి డైరెక్టరేట్గా ఇప్పించుకున్న ఘనకార్యం వీరి తప్ప విద్యాపరంగా ఈ జిల్లాలో సాధించిన విజయం లేదు. రెండో విషయం, ప్రైవేట్ కళాశాల యాజమాన్యానికి అధ్యక్షుడిగా ఉన్న ఇప్పుడున్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి వారు అప్పుడు బాధలు కల్పినారు. 2,500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. బతకనేర్చిన కాలేజీలు, బతకలేని కాలేజీలు, ఇంజనీరింగ్ కళాశాలలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. 2,500 కోట్ల రూపాయలు ఉంటే 450 కోట్లు మీరు రిలీజ్ చేయండి, బతికే కాలేజీలకు, కార్పొరేటర్ కాలేజీలకు ఇస్తే 10% ఇస్తానని 45 కోట్ల రూపాయలు ఆ రోజు విద్యాశాఖ మంత్రిగా ఉండి జగదీశ్వర రెడ్డి గారు తీసుకున్నట్టుగా అన్ని పత్రికల్లో ప్రధాన శీర్షికల్లో రావడం జరిగింది. వీరు విదేశాల్లో పర్యటనకు వెళ్తే, విద్యా సదస్సులో పాల్గొనడానికి వెళ్తే వీరి ఉద్యోగం, విద్యాశాఖ ఉద్యోగం ఊడిపోయింది. విద్యుత్ శాఖ వచ్చింది. మనం అనుకున్నాం విద్యుత్ శాఖ అయితే ఇక్కడ విద్యుత్ శాఖ మంత్రి గారు బ్రహ్మాండంగా పరిపాలన అందిస్తాడని. కానీ ఉమ్మడి జిల్లా పరిషత్లో అయ్యో మొర్రా 24 గంటల కరెంటు మాకొద్దు అని రైతాంగం రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం జరిగింది. జిల్లా పరిషత్ సమావేశంలో టిఆర్ఎస్ వారి సహచర శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, జడ్పీడీసీలు, ఎంపీపీలు అందరు కూడా ఏం చెప్పారు, అయ్యా ప్రాజెక్టులో నీళ్లు వచ్చినాక మూడు ఇంచుల నీళ్లు కనుక బోర్లో ఉంటే 24 గంటల కరెంట్ ఇస్తే నీకు పాలాభిషేకం చేస్తారు రైతాంగం, కానీ 1-2 ఇంచుల నీళ్లుంటే ఈరోజు మోటార్లు 24 గంటలు పెట్టకుంటే నీళ్లున్నాయన బోరు పెడితే నీళ్లు లేనాయన ఎండిపోద్దని ఈయన బెట్ట ఆయన బెట్ట రూటర్లు గాలిపోను, బేరింగ్లు పోను. ఈరోజు ఎంతమంది మోటార్లు గాలిపోతున్నాయో మనందరికీ తెలుసు. ఆ రకంగా ఈరోజు గ్రామాల్లో ఉన్న 40% బోర్లు ఎండిపోయింది వాస్తవం కాదా నేను అడుగుతున్నాను. 24 గంటల కరెంట్ ఇవ్వండి. భూగర్భ జలాలు పెరిగిన తర్వాత 24 గంటల కరెంటు కనుక రైతాంగానికి ఇస్తే రైతులు బ్రహ్మరథం పడతారు తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారికి. ఎద్దు వ్యవసాయం లేని ఆయనకు వ్యవసాయం గురించి ఏం తెలుస్తుంది? ఈరోజు అందుకే జిల్లా పరిషత్తులో జరిగిన
ఏదైతే డిబేట్ ఉందో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సింది జగదీశ్వర రెడ్డి గారు. కానీ ఈరోజు ఈ జిల్లాలో నిరుద్యోగులైన యువకులకు ఉద్యోగాలు రాలేదు. కానీ ఈ జిల్లాలో ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పిస్తాం, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని వీరి అనుచరులు బొమ్మ కానీ శ్రీనివాస్ కానీ, అదే ఈదులూరు సంతోష్ కానీ, బెంజార భూపేందర్ కానీ సూర్యాపేటలో ఒక ఉద్యోగం ఇప్పిస్తానని, కస్తూరి జనార్దన్ కొడుకు దగ్గర 14 లక్షల రూపాయలు తీసుకొని ఇవ్వకుంటే ఆరుగురు ఆత్మహత్యలు చేసుకున్న జిల్లా ఇది సూర్యాపేట జిల్లా కాదా అని నేను అడుగుతున్నాను. దానికి ఎవరయ్యా అంటే బెంజారపు ఉపేందర్, నిమ్మల శ్రీనివాసు టిఆర్ఎస్ గ్రంథాలయ చైర్మన్ మామ కాదా, పిల్లనిచ్చిన మామ కాదా అని నేను అడుగుతున్నాను. అంటే ఈరోజు ఉద్యోగాలు ఇవ్వలేదు, ఉద్యోగాల పేరు మీద కోట్లాది రూపాయలు ఈరోజు మీ అంచనల ద్వారా వసూలు చేసేది వాస్తవం కాదని అడుగుతున్నాను. ఈ నియోజకవర్గంలో కూడా ఇక్కడున్న ఎమ్మెల్యే కిషోర్ బాబు గారు సబ్స్టేషన్లలో ఉద్యోగాలు ఇప్పిస్తామని, ఆపరేటర్ ప్రైవేట్ ఆపరేటర్ ఉద్యోగం కూడా 3 లక్షలు తీసుకుంది వాస్తవం కాదని నా దగ్గర ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. ఇందులో నేను ఏది మాట్లాడేది కూడా ఆధారం లేకుండా మాట్లాడడం లేదు. అందుకే నేను ఈ నియోజకవర్గ ప్రజలందరినీ, ఈ జిల్లా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటి అవినీతి ప్రభుత్వం అభివృద్ధి పేరు మీద ప్రజాధనాన్ని దోచుకునే ఎమ్మెల్యేలను, ఎంపీని, ఈరోజు మంత్రిని ఓడించాల్సిన అవసరం ఉంది. అందుకే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు యాత్రలో తిరుగుతున్నప్పుడు ఎన్నో కొత్త అనుభవాలు, 2014 కన్నా ముందు తెలంగాణ రాష్ట్రం వస్తే ఏ రకంగా ఉండాలని ఊహించుకున్నారో ఆ రకంగా లేదు. వాళ్ళ అనుభవాలన్నింటినీ ఇప్పుడు రాష్ట్రంలో తిరిగిన నాయకత్వం మరిపెద్ది శ్రీనివాసు, నిమ్మల శ్రీనివాస్ కాదు, సారీ, మరిపెద్ది శ్రీనివాస్ మామ అనుభవాలను మరి దత్తాత్రేయ గారు కానీ, అదే మాదిరిగా శాసనసభ్యులు వెళ్ళడం జరిగింది. పెద్దలు చాలామంది రాష్ట్రంలో, మరి కిషన్ రెడ్డి గారు, యాత్ర రథసారథి లక్ష్మణ్ గారు. అందుకే ఈరోజు తెలంగాణ మొదటి విడత ఏదైతే మార్పు కోసం బీజేపీ జన చైతన్య యాత్ర ద్వారా వచ్చిన అనుభవాలను ఈ వేదిక ద్వారా తెలంగాణ ప్రజలకు 2019లో ఈరోజు రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మేము ఏం చేస్తాం, ఈరోజు తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను, ఈరోజు 60 సంవత్సరాలు ఈ దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ప్రజలకు జరిగింది ఏంది. ఈరోజు ప్రజలు మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కలలు కంటున్నారు. కానీ ఈరోజు ఈ సభ ద్వారా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం, తెలంగాణ ప్రభుత్వం మీరు చూసినారు, కాంగ్రెస్ ప్రభుత్వం మోసంతో పుట్టింది, మోసంతో పెరిగింది, మోసంతో పరిపాలించింది, మీ అందరికి తెలుసు. అందుకే ఒకసారి భారతీయ జనతా పార్టీ అవకాశం ఇస్తే ఈ తెలంగాణ రాష్ట్రం సమగ్ర అభివృద్ధి కోసం, ఏదైతే పేదవాళ్ళ కోసం అనేక పథకాలు కేంద్ర ప్రభుత్వం పెట్టిన పథకాలు, మరి ఈరోజు పెద్దలు చెప్తారు ఆ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయి నరేంద్ర మోడీ గారి ఎజెండా, భారతీయ జనతా పార్టీ జెండా. మరి ఈరోజు ఈ ముగింపు యాత్రే కాదు, మళ్ళీ కూడా ఈ మార్పు కోసం అనేక సభలు ఉన్నాయి. ఈ సభల ద్వారా ప్రజలను చైతన్యవంతులు చేస్తాం, వాస్తవాలను, కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఎండగడతాం. 2019లో అధికారంలోకి రావడానికి మీ సాయ సహకారాలు అందించాలని ఈ తుంగతుర్తి ముగింపు సభ ద్వారా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీని 2019లో అధికారంలోకి తేవడానికి, మరి ఈరోజు అవినీతి లేని పాలన తెలంగాణ రాష్ట్రంలో అందించడానికి మీ అందరి సహకారాన్ని అందించాలని కోరుకుంటూ, ఈ సందర్భంగా మీ అందరినీ కలిసే అవకాశం వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి.